అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పాట్ నెక్ ఎలా కొట్టాలి. దీనికి పాట్ నెక్ ఇప్పుడు మొదలేస్తున్నాను నేను. దీనికి గోట ఎలా వేయాలి సింపుల్గా చెబుతున్నా, చాలా సింపుల్గా చెబుతున్నా. గోట వేసుకునే పద్ధతి, దానిపైన పక్కనేమో బద్ది వేయమన్నారు. ఈడ మనం బద్ది వేసి చక్కగా ఎంత నీట్గా చూస్తున్నామో చూడండి, ఒకసారి చూసి కూడా చక్కగా మీరు ఫాలో అవ్వండి. చూడండి, ఫస్ట్ ఇట్లా దీని మీద లైనింగ్ పెట్టుకోండి. ఇట్లా లైనింగ్ ఖచ్చితంగా సమానంగా ఇట్లా పెట్టేసుకోండి. నేను ఎగస్ట్రాలు గట్ట కట్ చేసుకోండి, లైనింగ్ చేయట్లయినా సరే సమానంగానే కట్ చేసుకుంటాను ఇట్లా. ఎందుకంటే మళ్ళీ ఇట్లా కట్ చేసుకుని మళ్ళీ ఎగస్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవడం ఇదంతా ఎందుకు రిస్క్. చక్కగా ఇట్లా కుట్టుకున్నా చాలు మనకి. ఇదే నీట్గా వస్తుంది చెప్పాలంటే, అసలు చాలామంది ఎగస్ట్రాలు పెట్టుకుంటారు. చక్కగా ఇట్లా పారం పెట్టి ఇట్లా చక్కగా వేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా. యూట్యూబ్లోకి వెళ్ళి బాలాజీ తెలుగు టైలర్స్ అని కొట్టుకోండి, వస్తాయి మన వీడియోస్ మొత్తం. వస్తాయి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి అందరికీ. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇది ఒకటే. దాని పక్కన గంట మార్క్ ఉంటుంది, గంట మార్క్ని కూడా కొడితే మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు నేను పెట్టిన ఎంపటనే మీకు సబ్స్క్రైబ్ అయిపోతాయి, వస్తాయి అన్నమాట మీకు దగ్గరికి. చక్కగా చూసుకోవచ్చు, చక్కగా చాలా సింపుల్గా చెబుతున్నా అన్నీ కూడా. చూసుకోండి ఎట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకుని మనం పైన కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పై కుట్లు వేసుకుని చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ ఇట్లా తిరగలు తీసుకొని చక్కగా ఈ మనులన్నీ ఇట్లా ఈ కత్తెలతో పొడుచుకోవాలి. ఇట్లా చక్కగా సూదికి వచ్చేలాగా పొడుచుకొని దీన్ని మనం ఈ లైనింగ్ మడుచుకోవడం కోసం ఈ కుట్టు కడిగి చక్కగా ఇట్లా అనుకుంటే అటు అణిగిపోయిద్ది అన్నమాట. ఇట్లా అణిగిపోతుంది చక్కగా. ఇట్లా ఖచ్చితంగా చూసుకోవాలండి, ఇది ఎగస్ట్రాలు పెట్టుకోకూడదు ఖచ్చితంగా అన్నమాట. అందుకే మనం పై కుట్టేసుకునేది, పై కుట్టేసుకున్నప్పుడు మంచి నీట్గా వస్తుంది ఇట్లా వేసుకున్నప్పుడు. లేదంటే అట్లా వేయకుండా అయినా తిప్పేయచ్చు, కాకపోతే ఇంత నీట్గా రాదు. వేసుకుంటేనే చక్కగా నీట్గా వస్తుంది ఇట్లా చక్క. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది చక్కగా. ఇట్లా వచ్చింది కదా. దీనికి మనం పాటిని ఎక్కి మనం గోటు ఎలా వేసుకోవాలి, గోటు చక్కగా చూపిస్తా చూడండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను గోటు. ఈ మెడ అయిపోయాక మనం ఏం అంటుకోకుండా ఫస్ట్ ఇవ్వండి. ఇట్లా ముందు పాత తయారు చేసేసుకోండి. చూసారా, ఇట్లా లైనింగ్ జాకెట్కి ఇట్లా సమానంగా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇట్లా ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవటం అవి వేస్ట్ అండి. ఇదే నయం, ఇది బెస్ట్ అన్నమాట. మనకి క్లాత్ కూడా సాగిపోవటం గట్ట ఉండదు, ఎందుకంటే రెండు సమానంగా పెట్టుకుంటున్నాం, రెండు సమానంగా పెట్టి కట్ చేసుకుంటాం కాబట్టి. చూడండి ఇట్లా ఇక మన బ్యాక్ డాట్. బ్యాక్ తాడు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బ్యాక్ పట్టీ కట్టేస్తున్నా. పార్ట్ నెక్ ఇది ఇట్లా పెట్టుకుని ముందు ఫ్రంట్ పార్ట్ గోట వేసుకోవాలి కదా. మనం గోట వేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా ముందు పెట్టేసుకుని ఇట్లా గోట వేసుకుంటే అప్పుడు ఏమైందంటే కలిసి వస్తుంది అన్నమాట. మొత్తం అంతా ఫ్రంట్కి కూడా వస్తుంది గోటు, అందుకని ఫ్రంట్ పార్ట్ అతుకుతున్నా, బ్యాక్ వర్కే చేయట్లేదు నేను.
ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కాండ్ స్టార్ట్ చేద్దాం. ముందు గోట వేయటం పైనుండి వేయకోకుండా కింద నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇలా చేసుకోవాలన్నమాట గోటు. చూడండి, చాలా సింపుల్ పద్ధతి అన్నమాట ఇది. ఇట్లా సింపుల్ పద్ధతిలో చదువుతున్నాను నేను. సన్నగా వస్తుంది అన్నమాట. ఇట్లా చక్కగా మనం ఎంత ఒడిని వేసుకుంటే అంత సన్నగా వచ్చింది గోటు. చూడండి, చాలా సింపుల్ పద్ధతి అన్నమాట ఇది. చక్కగా మీకు వెలుస్తున్నా చూడండి. చక్కగా ఇట్లా వస్తుందండి, చక్క నీట్గా గోటు. దీని పక్కన మనం మళ్ళీ బద్ది వేయమన్నారు. ఇట్లా బద్ది వేస్తున్నాం, మళ్ళీ చూడండి గోటు వేస్తా. బద్ది వేసుకునేటప్పుడు చూడండి, మళ్ళీ బద్ది తయారు చేసుకుంది ఇట్లా సన్నగా చక్కగా. ఆ రంగడానికి లోపు పొంగడానికి పైన ఉంటే బాగుంటుంది. మరీ పేడలుకున్నా బాగోదు, మళ్ళీ సన్నగానా బాగోదు. చూసుకోండి ఇట్లా చక్క గుడ్డ అమ్మట వేసుకుంటే చక్క నీట్గా. ఇక్కడికి వచ్చాక మనం ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి. చక్కగా తిప్పుకొని చక్కగా గోటి అమ్మట వేసుకోవాలి. ఇది క్రాస్ మొక్క తీసుకోవాలండి. ఇక్కడ క్రాస్ మొక్క తీసుకుని మనం ఇట్లా ఒక బొందులాగా తయారు చేసుకుని వేసుకోవాలన్నమాట. లేకపోతే తిరగదు, ఇక్కడ రౌండ్లు తిరగాలి కదా. రౌండ్ తిరగాలన్నప్పుడు మనకు నీట్నెస్గా రాదు. చక్కగా ఇట్లా వేసుకోవాలి. చక్కగా ఇట్లా ఒడ్డమ్మటే వేసుకోండి, చక్క నీట్గా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా వేయాలని నేను ఫ్రంట్ పార్ట్ వర్క్ అతికాను అన్నమాట. ఇది బ్యాక్ వర్కే కాకుండా ఇది ఫ్రంట్కి కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సన్న గోటు ప్లస్ బద్ద రెండు రావాలనే ఉద్దేశంతోనే అట్లా చేసాను అన్నమాట. చూసుకోండి ఇట్లా. తర్వాత కాజాలు పట్టి అతుక్కోవచ్చు, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చక్కగా ఇట్లా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కుట్టేసుకోవాలి, పై కుట్టు ఇంకోటి. అది కూడా అంతే, వడ్డీ అమ్మటే చక్కగా చక్కగా ఇట్లా లాక్కుంటా రౌండ్ జరగాలన్నమాట. ఇట్లా
చూసారా పార్ట్ నెక్ బాగుంది. ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటారు, బొందులు ఇక్కడ వేలాడితే చాలా బాగుంటుంది అనమాట, చక్కగా నీట్గా ఉంటుంది. థ్రెడ్స్ వేసుకోవాలి ఇక్కడ, ఇంకంతే అండి పార్ట్ నెక్. మీ కటింగ్ కూడా చూపించాను మా ఛానల్ని, ప్రతిసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మా నోటిఫికేషన్ గంట మార్క్ కొడితే మళ్ళీ ప్రతిదీ వస్తుంది, మీకు నోటిఫికేషన్కి వస్తుంది, మీరు చూసుకోవచ్చు ప్రతిదీ. నేను పెట్టిన వీడియో ప్రతిదీ వస్తుంది.